హాయ్ నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్. నల్గొండ జిల్లా అంటేనే రాజకీయ చైతన్యానికి ఓ నిలవు. అలాంటి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వారిది ఒక హవా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నల్గొండ జిల్లా అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టు ఉండేది వారి ప్రభావం. అంతటి ప్రభావం చూపిన కోమటిరెడ్డి బ్రదర్స్పై కంచర్ల బ్రదర్స్ ఓ కన్నేశారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కంచర్ల భూపాలరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడించేంత పనిచేశాడు. 2014 ఓటమి పాలైన కంచర్ల భూపాలరెడ్డి ఎలాంటి అసహనానికి గురికాకుండా ప్రజలతో మమేకమై 2018 రాజకీయ కారణాల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరిన కంచర్ల భూపాలరెడ్డి తదనంతరం జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అతనిలో అడుగుపెట్టిన కంచర్ల భూపాలరెడ్డి నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయడంతో కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాలరెడ్డి సోదరుడైన కంచర్ల కృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అక్కడ ఈక్వేషన్ కారణంగా కేసీఆర్ కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వలేకపోయారు. ఎలాంటి అసహనానికి గురికాని కంచర్ల బ్రదర్స్ అక్కడ కొమ్మటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ఓడించడమే తన లక్ష్యంగా అక్కడ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నల్గొండలో తను ఏ విధంగా అయితే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించాడో అదేవిధంగా తమ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ రెడ్డితోటి కొమ్మటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ఓడిస్తానని శపథం చేస్తున్నారు కంచర్ల భూపాలరెడ్డి. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఉన్న కంచర్ల భూపాలరెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని జక్కలవారిగూడెంలో లోకల్ న్యూస్ వాళ్ళ ప్రతినిధితో మాట్లాడారు. మునుగోడు ఎన్నిక ఏ విధంగా జరగనుంది, జరగనున్న పరిణామాలు, వాటి ఫలితాలపైన లోకల్ న్యూస్ వాళ్ళతో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మునుగోడు నియోజకవర్గంలో వారి పార్టీ అభ్యర్థికి ఎలాంటి స్పందన వస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి మరి ఆగిపోయడం జరిగింది. మరి ఇప్పుడు అనుకోకుండా అవకాశం కలిసి వచ్చింది. ఐదేళ్లకు అవకాశం ఇస్తే మధ్యలోనే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి 21,000 కోట్లకు అమ్ముడు పోయినటువంటి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మరి బీజేపీ పార్టీ కృత్రిమ వరదతో మరి ఈనాడు ఎన్నిక వచ్చింది. దానికి ప్రజలు ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు మోయాల్సిన దరిద్రాన్ని 4 సంవత్సరాలకే పోతుంది. ఆనాడు జరిగిన తప్పుని ఇప్పుడు రెక్టిఫై చేసుకొని ఈ యొక్క మునుగోడులో కారు కేసీఆర్ని గెలిపించుకోవాలనే ఆలోచనతో ఇలా ప్రజలే స్వచ్ఛందంగా ఊర్లకు ఊర్లే ఇలా కేసీఆర్ గారి వైపు కారు వైపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీరే చూసారు కదా, జక్కలవారిగూడెంలో ఊరు ఊరంతా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం. మరి ఈ మునుగోడు అభివృద్ధి కావాలన్నా ఈ మునుగోడులో మరి అటు నక్క మన చెర్లగూడెం రిజర్వాయర్ కంప్లీట్ కావాలన్నా, కిష్రాంపల్లి రిజర్వాయర్ కంప్లీట్ కావాలన్నా, మరి అదేవిధంగా ఈ అన్ని గ్రామాల అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ గారు అయితేనే మాకు మరి అభివృద్ధి జరుగుతుందని ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా కేసీఆర్ కారే రావాలనే ఆలోచనతో మరి ముందుకు సాగుతాం. కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి టికెట్ రాకపోవడంతో ఏమైనా అసంతృప్తికి గురయ్యాడా అన్న ప్రశ్నకి కంచర్ల భూపాలరెడ్డి ఏ విధంగా సమాధానం చెప్పాడో చూద్దాం. ఏం లేదు, పార్టీగా టీఆర్ఎస్ పార్టీ పార్టీకి అవసరం ఉంటే మమ్మల్ని ఉపయోగించుకోండి అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మరి అవకాశం ఉన్నది, అవకాశం బట్టి మీకు ఏ అవకాశం ఉన్నా భవిష్యత్తులో మీకు అన్ని విధాలా మేము చూస్తామని. మరి అదేవిధంగా పార్టీ ఎవరిని డిసైడ్ చేసినా పార్టీ క్యాండిడేటు కేసీఆర్ గారి కారు గుర్తుని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మరి మేము మరి 100కు 1000 రెట్లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలుపు కోసం మేము కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండలో ఓడించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్ చిన్నాయన రాజగోపాలరెడ్డిని ఇక్కడ ఈ కోట పైన ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మరి కోమటిరెడ్డి బ్రదర్స్కి చెమర గీతం పాడబోతుంది ఈ నల్గొండ జిల్లా. ఎందుకంటే వారి నాయకత్వంలో 20-25 సంవత్సరాలుగా చేసింది శూన్యం, చెప్పుకున్నది గొప్ప. మరి ఆ గొప్పతనం అబద్ధాలు ఆడే ఈ రాజగోపాలరెడ్డిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందుకోసమే ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరి మేము మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మోసపు మాటలు చెప్పేటోళ్ళు, మాయ మాటలు చెప్పేటోళ్ళు గతంలో ఇదే రాజగోపాలరెడ్డి ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 5 ఏళ్ళు చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు, ఈ 4 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యేగా చేసిండు. ఒక్క చిన్న పని కూడా చేయలేని అసమర్థులు కోమటిరెడ్డి బ్రదర్సు
ఈ రాజగోపాలరెడ్డి మనకి వీళ్ళు ఏమి చేయరు మాటలు మన ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళు సంకలు కొట్టుకొని వాళ్ళ ఆస్తులు కూడా కొట్టుకోవడము వాళ్ళు కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తారు కానీ పేద ప్రజల అభివృద్ధి కోసం కానీ పేద ప్రజల గ్రామాల అభివృద్ధి కోసం కానీ ఎక్కడ కూడా ఉపయోగపడని మనుషులు ఆనాడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళే కోమరెడ్డి బ్రదర్సే పెత్తనం చేసి ఈ జిల్లా మీద మరి ఇదే మునుగోడు నియోజకవర్గంలో మరి మన ఫ్లోరోసిస్ రక్కసి మరి ఎంతోమందిని ప్రాణాలు తీసి మరి వికలాంగులు కావడానికి కారణమైనటువంటి ఫ్లోరోసిస్ మీద వాళ్ళు ఏం చేసిరో ఒకసారి ఆలోచించండి. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం వలనే తన నియోజకవర్గము సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేట లాగా అభివృద్ధి చెందకపోవడం వలన నేను రాజీనామా చేశానన్న వ్యాఖ్యలపై కంచర్ల భూపాల్ రెడ్డి ఏమంటున్నాడో విందాం. ఆయన 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి అంతకుముందు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కదా ఆయన, మరి ఆనాడు ఎక్కడ పోయింది ఆయన అభివృద్ధి? ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు కదా, ఆనాడు ఎక్కడ పోయింది అభివృద్ధి? 15 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు అభివృద్ధి ఎక్కడ పోయింది? ఆయన అన్నే కదా ఈ జిల్లాకు మంత్రిగా ఉన్నది కోమరెడ్డి వెంకరెడ్డి, ఆనాడు ఎక్కడ పోయింది? ఆనాడు నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నావు, ఎక్కడ పోయింది ఆనాడు మెడికల్ కాలేజు? మన వైఎస్ఆర్ మన ఆయన చెవుల ముచ్చట్లు చెప్పి ఈ నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజ్ తెస్తాను, బతాయి మార్కెట్ తెస్తాను, ఐటీ హబ్ తెస్తాను, పిలాయిపల్లి కాలువ కంప్లీట్ చేస్తాను, ఉదయసముద్రం కంప్లీట్ చేస్తాను, ఎక్కడ పోయింది? నువ్వే కదా 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీరు అన్నదమ్ములే కదా, ఈ జిల్లాకి ఏం చేసిరో చెప్పు. నువ్వు 4 సంవత్సరాలు ఉన్నావు, ఒక్కనాడన్నా ఈ మునుగోడు సమస్య మీద, ఈ మునుగోడు కోసం ఏనాడన్నా అభివృద్ధి కోసం ఏనాడన్నా కేసీఆర్ గారి దగ్గర పోయి మాట్లాడినావా? ఎంతసేపు నీ సింగరేణి కాలంలో బొగ్గుల కాంట్రాక్టుల కోసం బొగ్గు పని మాట్లాడినావు కానీ ఏనాడన్నా మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడినావా? ఈ జిల్లా ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడినావా? ఏనాడు కూడా ఏది కూడా మాట్లాడలే. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ పేద ప్రజల కడుపు నింపే కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు. వాళ్లకు చెమరగీతం ఈ ఎలక్షన్ తోటి ముగుస్తుంది. ఆనాడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిండు అసెంబ్లీలో ఆనాడు స్వామిగౌడు మీద వాక్టాక్ తీసుకొని కొట్టి ఆ నిండు సభ నుంచి బహిష్కరించబడ్డ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి పోలే. ఈ రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నామని ఈ యొక్క మునుగోడు ప్రజలు తీర్పునిస్తే తినే తల్లాన్ని తన్నుకొని ఇలా రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డి ఇక మీకు చెమరగీతమే, మళ్ళీ అసెంబ్లీకి పోయేది లేదు, మీరు మీ కుటుంబం దీంతో అంతమే. ఓన్లీ టీఆర్ఎస్ఏ ప్రారంభం. టీఆర్ఎస్ పార్టీ భారత రాజకీయాల్లో వెలుగు వందనుంది. ఈ యొక్క మునుగోడు గెలుపుతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతాపం ఏందో స్టార్ట్ కాబోతుంది, ప్రారంభం కాబోతుంది. దేశ ప్రజలు కేసీఆర్ వైపు, కారుగుర్తు వైపు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి వైపు వచ్చే రోజులు వస్తాయి. ఇదే ఎల్లమ్మ చెట్టు కింద చెప్తున్నా, ఏదో ఒక రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలితాలు, ఇవాళ తెలంగాణ రైతాంగం ఏదైతే పెట్టుబడి సాయం తీసుకుంటుందో ఎకరానికి 10,000 రూపాయలు, ఏదైతే తెలంగాణ రైతాంగం ఉచిత కరెంట్ 24 గంటలు తీసుకుంటుందో, అవన్నీ కూడా భారతదేశంలో రైతులకు పెట్టబోతున్నారు మా కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా ఏదైతే ఆసరా పెన్షన్లు ఇవాళ 2016 రూపాయలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా దేశం మొత్తం పెట్టబోతూ ఉన్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నామో అదంతా కూడా భారతదేశంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెట్టబోతూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో ఏ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా భారతదేశంలో మొత్తం కూడా పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగిరేసే రోజు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు పలికి దేశంలో మరి టీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో దేశంలో ఆ విధంగా అభివృద్ధి చేయబోతుంది. ఈ యొక్క మొదటి ఎన్నిక భారత రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత మొదటి ఎన్నిక మునుగోడు, ఈ మునుగోడులోనే శుభారంభం కాబోతుంది, అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడిగా చెప్పుకునే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుంది.
ఆమె అభ్యర్థిత్వంపై కంచర్ల భూపాలరెడ్డి ఏ విధంగా స్పందించారో విందాం. లెట్స్ వాచ్. ఆనాడు వాటర్ సంబంధించిన మినిస్టర్ ఆయన, మినిస్టర్గా ఉండి కూడా ఈ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేనటువంటి నాయకత్వం అది. ఇంకా వాళ్ళ గురించి మా బర్రె వెనకట బుడ్డడు పాలిచ్చింది అన్నట్టు ఊకే అవే ముచ్చట్లా చరిత్ర అయిపోయింది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొమ్మటిరెడ్డి బ్రదర్స్ని రాజకీయంగా జిల్లాలో బుంద పెట్టడమే లక్ష్యంగా వెళ్తున్న కంచర్ల బ్రదర్స్ వారి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎంత మెజారిటీ తిప్పినున్నారు? 25,000 నుంచి 35,000 ఓట్ల మెజారిటీ తోటి టీఆర్ఎస్ పార్టీ కారు ఇంటి గెలవచ్చు. ఓవరాల్గా కంచర్ల భూపాల్ రెడ్డి మన లోకల్ న్యూస్ వాళ్ళ ప్రతినిధితో స్పందించిన విధానం, వారి మాటల్లోనే మనకు అర్థమైన విషయం ఏంటంటే వారి లక్ష్యం కోమటిరెడ్డి బ్రదర్స్ని రాజకీయంగా ఓడించడం అనే విషయం మాత్రం పూర్తిగా మనకు అర్థమైంది. అందుకే ఆయన ఇక్కడ అన్నను ఓడించాను, అక్కడ తమ్ముని కూడా ఓడిస్తానని శపథం చేస్తున్నాడు. సో చూడాలి, ఇక్కడ అన్నని ఓడించినట్టే అక్కడ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఓడించి రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటాడో లేదో అనే విషయాన్ని చూస్తూనే ఉండండి. లోకల్ న్యూస్ వాల్, నేను మీ ప్రదీప్ కుమార్. కథనాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు, ఇంకా ఎవరైనా లోకల్ న్యూస్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.